శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనం ఎన్నో విషయాలు వారఫలాలని చెప్పుకుంటున్నాము. ప్రతి 15 రోజులకు ఒకసారి చెప్పుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో మేము చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, శనీశ్వరుడు వక్రగతి 2023 తర్వాత పొందుతున్నాడు, శ్రవణ నక్షత్రం 3వ పాదం మీదకి వస్తున్నాడు, అలాగే జూలై 23కి శ్రవణ నక్షత్రం 2వ పాదం మీదకి వస్తాడు. అంటే ఏం చేస్తున్నాడంటే స్లో మోషన్గా ఆయన వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వస్తున్నాడు అంటే ఎవరికి దగ్గర అవుతున్నాడు అంటే ధనువు రాశి వారికి దగ్గర అవుతున్నాడు. మకర రాశి వారు ఉన్నాడు, వాడు స్వామి మకర రాశిలోనే ఉన్నాడు. అయితే వెనక రావడం అనేది ఏంటంటే దాని యొక్క ప్రభావము, వెనక్కి వస్తే ప్రభావం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నొప్పిని దూరంగా పెట్టండి, మనకేం అనిపించదు. దూరంగా నొప్పి దగ్గరికి వస్తున్న కొలది మనకేంటంటే ఆ సెగ మనం తగులుతుంటుంది, ఆ వేడి తగులుతుంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. మనకి శనీశ్వరుడు దూరంగా వెళ్తున్నాడు, వెళ్తే మన కష్టాలు దూరమే అనుకుంటాం. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ కల్లా పూర్తిగా మనం మకర రాశి నుండి కుంభంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఎల్లర్షణ వెళ్ళిపోయిందిరా బాబు అని మన ధనురాశిలో ఉన్న మూల నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ అనేసుకుంటాం. ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా మకరంలోకి ప్రవేశించండి, కుంభంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి అంత డ్రాస్టిక్గా వెనక్కి వస్తాడు నేను అనుకోను. కానీ ఇప్పుడు మకరంలోనే ఏం చేస్తున్నాడంటే ఇంకొంచెం వెనక్కి వస్తున్నాడు ఒక్కరిగది పండి, అంటే ఆ సగం మళ్ళీ కొంత మనకు కలుగుతుంది. ఆ సగం ఎవరికి కలుగుతుందండి ఏంటంటే, మామూలుగా తీసుకుందాం అనుకోండి, మన సాత్వికులకు అనుకుందాం, అవతవాడు కోపంగా ఉన్నాడు అనుకుందాం, వాడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడు అనుకోండి, మన సాత్వికులు కాబట్టి అయ్యా బాబు ఏదో చెప్తాం నమస్కారం పెట్టేస్తాం, నీ చెప్పినట్టే వింటానైనా అంటాం, ఇంకోసారి తల వంచేస్తాం వెళ్ళిపోరా బాబు అంటాం. కానీ ఇక్కడ సాత్వికుడి కింద ఎవరిని వేసుకోవచ్చు అంటే ఓ మూలా నక్షత్రం అని వేసుకోవచ్చు, పూర్వాషాఢ నక్షత్రం అని వేసుకోవచ్చు. కానీ ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి, ఆ రవికి శనికి పడే పడదు ఎప్పుడూ. అసలు జీవితంలో లేదా పడదు కదా. పడినప్పుడు వాడు వెనక్కి తిరిగి వస్తున్నాడంటే ఏంటి, యుద్ధం చేయడానికి రెడీ అన్నట్టు ఉంటాడు వీడు ఉత్తరాషాఢ నక్షత్రం వాడు. మీకు అదలాగ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, మీకు అర్థమవుతుంది కదా అని చెప్తున్నాను. ఇంకేం లేదు, జాతకాలు 100 రకాలుగా చెప్పచ్చు. నాకన్నా తెలివైన వాళ్ళు, నాకంటే విద్వాంసులు ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. నాకు ఇలా చెప్పడం అంటే ఇంట్రెస్ట్, ఇలా చెప్తాం అంతకన్నా ఇంకేం లేదు, కొంచెం ఈజీగా అర్థమవుతుంది అతి సామాన్య వ్యక్తికి కూడా. ఈ వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఏంటంటే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాడు ఆల్రెడీ వేడి నక్షత్రం, నక్షత్రాధిపతి రవి, వాడు బర్నింగ్ ప్లానెట్, వాడు ఆవేశంలో ఉంటాడు ఒకసారి. ఇంకా వెనక మళ్ళీ ఎందుకు వస్తున్నావు అంటే ఆర్గ్యుమెంట్స్కి రెడీగా ఉంటాడు వాడు. నేను ఎప్పుడు కరెక్టే అనుకున్నట్టు ఉంటాడు వాడు. శని వచ్చి చేస్తున్నా, నేను కరెక్టే చేశాను, బ్యాడ్ లక్ వల్ల జరిగింది కాబట్టి ఏమైనా నవ్వాల్సి నేను కరెక్టే అంటాడు. రేపు ఉదయం ఎవడం పోతున్నా నేను కరెక్ట్గానే ఉన్నాను, వాడికి ఏదో వచ్చిపోయాడు తప్ప నాకేం కాలేదనే టైపు ఉత్తరాషాఢ నక్షత్రం వాడు. బాబు నువ్వు కరెక్టే రా, ఒకసారి తల వంచాలి, సముద్రం కరెక్టాలు వస్తుంది తల ఉంచుకో, తప్పే ఉంది, వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నానం చేయొచ్చు కదా అంటే అబ్బాయి లైన్లో ఉంటాడు, ఓ ఎత్తుపోతుంటాడు. అలా ఎంతో దెబ్బలు తింటుంటాడు ఉత్తరాషాఢ నక్షత్రం వాడు. తెలుసు ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళినాడు శని ప్రభావం, చాలా ఇబ్బంది పడ్డాడు ఆ నక్షత్రం వాడంతా కష్టపడ్డారు. ఇప్పుడు వెళ్తున్నాడు, వెళ్తున్నాడు తిరిగి వస్తున్నాడు శనీశ్వరుడు వెనక్కి తిరిగి వస్తున్నాడు కాబట్టి మనం ఏంటి కొంచెం అలర్ట్, పూర్వ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మరొక్కసారి చెప్తున్నాను ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి, పూర్వ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంత పెద్ద కాల్చాడు, ఎంత పెద్ద ఇబ్బంది అంటే ఇలాగ ఏమైనా మాట అంటే చాలా జుమ్ము లేచే రకాలు మీరంతా. సో అంటే అన్నాడు ఏమైనా కానీ మనం ఒక అనుభవం అయిపోయింది కాబట్టి మనం జాగ్రత్త పడాలి అనుకుంటే మే 23 తర్వాత వాడు రిట్రాక్షన్లో వెనక తిరిగి వస్తున్నప్పుడు వీలైన సమన్వయపరుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. విషయాన్ని అర్థం చేసుకుని సమన్వయపరుచుకుంటూ వెళ్ళగలిగితే సమస్య ఏముంది, ఇదే సమస్య ఇంతకుముందు వచ్చినప్పుడు మనం అరిచాం కరిచాం కాదు పోరా అన్నాం, ఈ సమస్యను మనం ఎలాగైనా హ్యాండిల్ చేయదక చేయలేపాము, దెబ్బతిన్నాం, మళ్ళీ అలాంటి కొన్ని సమస్యలు ఎదురవుతాయి మనకి. ఇప్పుడు ఏం చేయాలి, కొంచెం ట్యాక్ట్ఫుల్గా హ్యాండిలింగ్ చేయాలి. సమస్య ఎవరిదని కాదు, ట్యాక్టికల్గా చేసినవాడు గొప్పవాడు. అక్కడ నా తప్పు కాదు కదా, వాడి తప్పు కదా అని ఆర్గ్యుమెంట్స్ వెళ్ళకండి ఉత్తరాషాఢ నక్షత్రం. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ఈ ఆర్గ్యుమెంట్స్లోనే 3 సార్లు మీరు దెబ్బతిన్నారు. తప్పు మీద అయినా కాకపోయినా ఒక వ్యవహారం ఒక సొసైటీలో ఉన్నప్పుడు మన మీద నింద పడుతుంది, బికాజ్ ఏళ్ళు నడిచిన ప్రభావం. ఈసారి కూడా నాయనేంటి, ఈసారి కాదు జీవితం ఎత్తు, మానవ జన్మ ఎత్తు కాబట్టి అనుభవం పొందాలి, పొందాలి కాబట్టి. యుక్త వయసులో ఉన్నాడు ఒకలాగా, యుక్త వయసులో చదువుకునికురాడు, నేను మొన్న రాశాను గురుగారు చెప్పారు ఎగ్జామ్ రాశాను, ఎగ్జామ్ రాశాను నాకు మంచి మార్కులు రాలేదు, నాకు సీట్ దొరకలేదు, ఫెయిల్ అయ్యాను,
మళ్ళీ ఎన్నిసార్లు రాస్తాను నేను రాయను అని కుమిగా కూర్చోవడం కాదు. ఏం చేయాలి? అదొక అనుభవం అనుకోవాలి. లాస్ట్ టైం నేను రాశాను, దానిలో మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడం, మళ్ళీ వస్తుంది ఎగ్జామ్స్, మళ్ళీ శనీశ్వరుడు దగ్గర పడుతుంది, ఈసారి అలా కాదు, తెగించి జాగ్రత్త ఆలోచించి రాయి. మిస్టేక్స్ ఏం చేస్తాను నీకు తెలియకపోవచ్చు, పక్కవాడితో కన్సల్ట్ చేసి రాయి, యూ మే గెట్ పాస్. సో అలాగే శనీశ్వరుడు దగ్గరకు వచ్చాడు కాబట్టి, వస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సిందంటే నమ్రతతో సమన్వయపరుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇది మీ ఎగ్జామ్స్ అని ఎగ్జాంపుల్ ఇవ్వట్లేదు నేను, మీ లైఫ్లో అడిగి. ఎందుకంటే దీని తోడు ఎదుర్కొంటే కుజుడు కూడా అగ్నితత్వం వాడే తందానంటే వాడు తాను తందానంటాడు. ఏడంట్ల కుజుడు అంటే భార్య స్థానం అనుకోండి, భర్త స్థానం అనుకోండి, వాడు కుజుడు అగ్నితత్వమే, వాడు మీ మీద దృష్టి పెట్టాడు. అంటే ఇక్కడ అగ్నితత్వం ఉంది, మీ నక్షత్రమే అగ్నితత్వ నక్షత్రం, తర్వాత శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది మళ్ళా. సో ఇది ఏదైనా తేల్చేసి తెగించేయాలన్నట్టుగా ఉంటుంది ఈ నక్షత్రం. ఇక్కడే జాగ్రత్త పడాలి. రిట్రాగ్రేషన్ వాడు తిరిగి వస్తున్నాడు కాబట్టి జాగ్రత్త పడాలి. సూర్యనారాయణమూర్తి చేసే ఆరాధన దేవుడు, మనకు కనబడే దేవుడే ఆయన. ఆ స్వామివారికి ఉదయం లేవడం, అర్ఘ్యప్రదానం చేసుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం, తర్వాత సూర్య పారాయణం చేయడం, ఆదిత్య హృదయం చేయడం, ఇది చాలా ప్రాశస్యం ఇస్తుంది మీ ఆరోగ్యాన్ని. మీ ప్రకృతిలో జరుగుతున్న ప్రతి వైపరీత్యం మీ శరీరం మీద పడకుండా మిమ్మల్ని రక్షించడానికి సూర్య పారాయణం చేయడం, సౌర్య పారాయణం అంటారు, ఓకే, అవి చేయడం, దాని తీర్థం తీసుకోవడం, అలాగే సూర్యనారాయణమూర్తి ఆదిత్య హృదయించడం, సూర్య కవచం చదువుకోవడం. అలాగే సూర్యనారాయణమూర్తికి ఎన్ని రకాలుగా సంస్కరణలు చేయాలో చూసుకుని గురువు ద్వారా ఉపదేశించిన మంత్రం ఉంటే మంత్రాన్ని సాధన చేయడం, మెడిటేషన్ చేయడం, ఇలా మనం చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటవుతుందంటే ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది మాస్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సాటర్న్ అనేది మన శరీరం మీద పడకట ఉంటుంది. వేడి మంచిదే, క్రిమికీటకాలు చంపేస్తున్నట్టు. ఎంత వేడి కిందన గిన్నె కిందన మంట మంచిదే, ఎందుకు ఉడుకుతుంది అన్నం, బియ్యం ఉడికి అన్నం అవుతుంది, మంచిదే. కానీ ఎంత వేడి కావాలి? వేడి పెరిగిందంటే మాడిపోతుంది, తినలేము కూడా, అంతే కదండి. అలాగా ఈ మంత్రం ఏదైతే ఉందో సాధకుడికి ఏం చేస్తున్నంటే ఆ వైబ్రేషన్ మొత్తం శరీరంలో ఉన్న తత్వాన్ని అంతటినీ మార్చి ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసి బయట నుండి వస్తున్న ఆ యొక్క ప్రకృతిలో మార్పుల వల్ల వచ్చిన ఆ యొక్క దుష్టశక్తి ఏదైతే ఉందో, క్రిమికీటకాలు అనుకోండి, ఏమని అనుకోండి, వీటినన్నింటినీ దూరం చేసి మన శరీరం కచ్చోగానే అవి మొలక ఖాళీ బర్న్ అయ్యేటట్టుగా, అంటే మన శరీరం నుండి లోపల రానియకుండా రక్షించబడేటట్టుగా ఈ మంత్రం అనేది, ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సూర్య మంత్రం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే నిక్కచ్చితంగా ఉండడం, మీ యొక్క మాటలకు కానీ మీ యొక్క పనులు కానీ మీరు చేసే ప్రొఫెషన్లో కానీ మీకు ఆటంకం కలగకుండా, మీ యొక్క అన్యోన్యత భార్యాభర్తల మధ్య జరిగే అన్యోన్యతలో కానీ ఏమీ తేడా రాకుండా, మీరు ఇచ్చే ఆ తీర్థం సూర్య పారాయణం చేసి తీసిన ఆ యొక్క సౌర్య పారాయణం చేసిన తీర్థాన్ని మీరు నలుగురికి పంచి ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళడం నారాయణ అష్టాక్షరి మహామంత్రం. ఇంకా మీకు ఇంకొంచెం సులువు చెప్పాలంటే ఒక వెండి పెళ్లి తీసుకోండి, పారాయణం ఎలా చేయాలో తెలియకపోతే సూర్యనామూర్తి విగ్రహాన్ని కూడా పెట్టుకోండి, ఓం నమో నారాయణ అష్టాక్షరి మహామంత్రం, ఇది కూడా ఉపదేశ మంత్రం అందరికీ తెలిసిందే, నారాయణ అష్టాక్షరి మహామంత్రంతో అభిషేకం చేసి అభిషేక తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. అందరికీ ఇవ్వండి, ఆరోగ్యంగా అందరూ ఉంటారు. ఇట్లు ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు మంత్ర సాధన చేస్తారో శరీరం శుద్ధి అవుతుంది, మీరు చేసిన తీర్థం ఏదైతే ఉందో అది అందరికీ పంచడం వలన అందరికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంటిట్ల పార్వతి, ఇవన్నీ మీకు కొంతవరకు ప్రకృతిలో జరిగే మార్పులు జరిగే ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రకృతి అనే పదాన్ని వాడుతున్నాం, శని అనే గ్రహం గురించి కూడా మాట్లాడుతున్నాం, కుజుడు అనే గ్రహం గురించి కూడా మాట్లాడుతున్నాం, అన్నీ కలిపి వివరాలన్నీ మీకు చెప్తున్నాం. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా చేసుకుంటే అండి ఆరోగ్యమే మహాభాగ్యం నా కాబట్టి ఆ విధంగా చేసుకుని వెళ్తే ఖచ్చితంగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.